Welcome back to Sex Science. బీజాలు చిన్నవిగా ఉంటే గర్భం రాదా? బీజాలు చిన్నగా ఉంటే గర్భం రాకపోయే పరిస్థితి ఉంది. కానీ కొంతమందికి వచ్చే అవకాశం, బీజ సైజ్ ఎంత సార్ ఎంత చిన్నవిగా ఉన్నాయి. మామూలుగా బీజాలు గచ్చగా ఎంత పెద్దగా ఉంటాయి, వచ్చిన్నమ్మక ఎంత ఉంటాయి బీజాలు. దాంట్లోంచి సెక్స్ హార్మోన్స్ విడుదలవుతాయి, దాంట్లోంచి వీర్యకణాలు కూడా విడుదలవుతాయి. బీజాల నుంచే విడుదలవ్వాలి. కొంతమందికి ఒక బీజం మామూలుగా ఉంటుంది, కొంతమంది రెండో బీజం చిన్నదిగా ఉంటుంది. అంటే ఒక బీజం చక్కగా ఫంక్షన్ చేస్తారన్నమాట. అలాంటి కేసుల్లో ఒక బీజం బాగుండే ఉపయోగిస్తారంటే నార్మల్గా పిల్ల పుడతారు. ఎందుకని, బాగున్న వృషణాల నుంచి వీర్యకణాలు వాళ్ళ సెక్స్ హార్మోన్స్ మామూలుగా ఉత్పత్తి అవుతాయి, మామూలుగా ఉత్పత్తి అవుతాయి. కానీ రెండు బీజాలు చిన్నగా ఉంటాయి. ఎంత ఉంటాయి కొమ్మదికి? చింతగింజంత అయిపోతుంది. చింతగింజంత చోట కొద్దిపాటి సెక్స్ హార్మోన్స్ మొత్తం విడుదలవుతుంటాయి. దాంట్లోది లైటింగ్ సెల్స్ ఉంటే సెక్స్ హార్మోన్స్ మారి విడుదలైతే సెక్స్ సంబంధించి మార్పు ఉంటే సెక్స్ పాల్గొంటారు. కానీ బీర్జాలు చిన్న వండేటికల్లా, చిన్న ఉసిరికాయంత ఉండేటికల్లా ఏమైపోతుందంటే హార్మోన్ ఉత్పత్తి ఉంటుంది, సెక్స్లో బాగా పాల్గొంటారు, అంగస్మలు బాగుంటాయి. కానీ వీర్యంలో వీర్యకణాలు ఉండవు. వీర్యకణాలు లేకపోవడం గర్భం రాదు. ఒకవేళ ఉన్నా ఎన్ని ఉంటాయి? నా కొద్దిపాటి ఒక ఫీడ్కి ఓ 10-20 ఉంటాయి. అలా అంత తక్కువ ఉన్నప్పుడు మరి గర్భం రావడం అరుదు. వీర్యులు ఎందుకంటే గర్భం ఎందుకు రాదంటే తక్కువ వీరికాయలు విడుదలయ్యి అనుకోండి, తక్కువ అవన్నీ ఇప్పుడు కొన్ని యోని మార్గాలు పడతాయి. అక్కడి నుంచి ట్రావెల్ చేసుకుంటూ గర్భాశయం నుంచి ట్యూబులోకి వెళ్ళాలి. ట్యూబులోకి వెళితేనే, పక్కన ట్యూబులోకి ప్రయాణిస్తేనే అక్కడ అన్నంతో మరి కలెక్ట్ చేస్తాయి. అక్కడ అన్నం మీద మళ్ళీ అటాక్ చేయాలి. అంగడమే ఒక షెల్ ఉంటుంది, ఆ షెల్ని దాటుకుంటూ వెళ్ళాలి. దానిలో కొన్ని మిలియన్స్ కావాలి. అందుకనే ఒక వీర్యం ఉందంటే ఒక 1 cc దాదాపు 150 మిలియన్స్ ఉంటాయి వీరికణాలు. మిలియన్స్ మామూలుగా రేంజ్ అంటే 80 మిలియన్స్ నుంచి 150 మిలియన్స్ రేంజ్. అంత ఎక్కువ ఉన్నప్పుడు ఇవన్నీ ఈ హడ్రీస్ని దాటుకుని వెళ్ళాలి. గర్భాశయం సర్విక్స్ని దాటాలి, గర్భాశయం చేసి పేగులోకి వెళ్ళాలి. ఆ పేగులోకి వెళ్ళిన తర్వాత ఏమో అన్నం దగ్గర వాడు అటాక్ చేయాలి. దాంట్లో ఒక చివరి సర్వైవల్ ఆఫ్ ది ఫిట్నెస్ ఒక్కడు దూరుతుంది, ఒక్క వీరికణం. ఇన్ని ఉంటేనే తప్ప గర్భం రావడం ఉండదు. కానీ ఎప్పుడైతే టెస్టికల్స్ చిన్నగా ఉన్నాయనుకోండి, చిన్నగా ఉన్నట్లయితే మరి వీరికణాలు ఉత్పత్తి అవ్వవు కదా, తక్కువ ఉత్పత్తి. తక్కువ ఉత్పత్తి సరిపోదు, ఆ సైన్యం సరిపోదు, వేస్ట్ ఆ సైన్యం. అంటే బీజాలు చిన్నగా ఉంటే గర్భం వచ్చే అవకాశం తక్కువ ఉంటాయి. అంటే జాగ్రత్తగా డాక్టర్ చూపించుకుని అసలు ఎలా ఉంది ఫంక్షన్ ఆఫ్ ది టెస్టిస్. స్మాల్ టెస్టిస్ అయితే వీరికణ ఉత్పత్తి ఎలా ఉంది, హార్మోన్ ఉత్పత్తి ఎలా ఉంది. సాధారణంగా బీజాలు చిన్నగా ఉన్నా, మరీ చిన్నగా ఉన్నా హార్మోన్ ఉత్పత్తి మామూలుగా ఉంటుంది. కానీ వీరికణ ఉత్పత్తి మాత్రం ఉండదు సాధారణంగా. హార్మోన్ ఉత్పత్తి నేను సెక్స్ బాగానే పాల్గొంటున్నా కదండి, నాకు ఎందుకు వీరికణ తక్కువ ఉన్నాయి అంటారు. కాను ఇది అంటే బీజాలు చిన్నగా ఉంటే మాత్రం డౌట్ఫుల్, డాక్టర్ చూపించి చూడాలి ఏం చేయాలి అప్పుడు చేస్తారు డాక్టర్. మలమూత్ర విసర్జన సమయంలో వీర్యం పోవడం నరాల బలహీనతకి చిహ్నమా? టెస్టికల్స్ నుంచి వీర్యం తయారయ్యి ఆ వీర్యకణాలు తయారవుతాయి. ఆ వీర్యకణ తయారీ ప్రయాణించి శుక్రకోశాలు చేరుతాయి. శుక్రకోశాలు ఉంటాయి. శుక్రకోశాల దగ్గర స్పింక్టర్ అంటే ఉండదు, అది ఊరికి దగ్గరలో ఉంటుంది. ఎప్పుడే ఇవి ఎక్కడ దేనికన్నా ఉంటాయి, ఒక యుట్రస్ ఇది మన యూరినరీ బ్లాడర్ కింద ఉంటాయి. ఎప్పుడే మలమూత్ర విసర్జన వెళ్ళినప్పుడు అక్కడ బ్లాడర్ వెనకాల రక్తం ఉంటుంది, అది నొక్కుతుంది. అలాగే యూరినరీ బ్లాడర్ ప్రెస్ చేస్తుంది, చేసే వల్ల శుక్రకోశాల్లో మీద ఒత్తిడి కలిగి వీర్యం బయటకు వచ్చేస్తుంది. కేవలం ప్రెషర్ అంతే, అక్కడ సెక్స్ స్టిమ్యులేషన్ అవసరం ఏం అవసరం లే. పైనుంచి యూరినరీ బ్లాడర్ నిండుగా ఉంటుంది, అది నొక్కుతుంది. ఇక్కడి నుంచి మలం పేగు నొక్కుతుంది. ఆ నొక్క ఈ ప్రెషర్ వల్ల వీర్యం కారిపోయి బయటకు వచ్చేస్తుంది. ఒక చుక్కల కింద అంత బయటకు వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి బాగానే వస్తుంది బయటకు, ఒక 1 cc 2 cc కూడా అవకాశం. కానీ అది ఏమి నరాల బలహీనత కాదు. వీర్యం కారిపోవడం అనేది నరాల బలహీనత కాదు,
మలవీరం బలమూత్ర విసర్జన సమయంలో కారిపోవడం బలహీనత కాదు. చాలా సందర్భాల్లో మనకు తెలియకుండానే మూత విసర్జనప్పుడు వీర్యం బయటకు వెళ్ళిపోతుంటుంది. పెళ్లి కాలేదు, అశుభంగా అలవాటు చేయట్లేదు, అశుభంగా చేయట్లేదు, రెగ్యులర్గా స్త్రీతో కలవడం లేదు, వీర్యం ఉంది, ఆ వీర్యం అంత పట్టదు. ఆ శుక్రవశాల్లో శుక్ర 20 hours పడుతున్నామో మన నిరంతరం వీర్యం తయారవుతుంటుంది, ఎన్నో సీసీలు తయారవుతున్నాయి, ఎక్కడ స్టోర్ అవుతుంది? అంచేత వీర్యం మన మూత్రం వచ్చిన టైంలో వాటి మీద ఒత్తిడి కలిగి అది బయటకు వచ్చేస్తుంటుంది, మూత్రంతో కలిసి వెళ్ళిపోతుంది బయటికి. అదే జబ్బు కాదు, నరాల జబ్బు కాదు, నరాల బలిది కాదు, దట్ ఈజ్ న్యాచురల్. దాని గురించి నేను పట్టేసి పని లేదు. నా ఏదో మల విసర్జన సమయంలోనూ మూత్ర సమయంలోనూ వీర్యం పోతే అది నరాల బలహీనత కూడా నరాల కాదు అంటే దాని గురించి ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఎంత వీర్యం బయటికి పోయినా ఏమీ అవ్వదు, అది కూడా గుర్తించాలి. వీర్యం విలువైంది కాదు, ఎంత పోయినా పర్వాలేదు. ఇది కేవలం అపోహ మాత్రమే అని తెలుసుకున్నారు కదా, మరి మరికొన్ని అనుమానాల అపోహల గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. వివాహ సమయంలో నవ వధువుని గంపలో ఉంచి తీసుకొస్తారు, లక్ష్మి ఎప్పుడు తామర పువ్వులో ఉంటుందంటారు, అందుకని పెళ్లి కూతురిని లక్ష్మీదేవిలాగా అలంకరించి తామర పువ్వు లాంటి గంపలో తెచ్చి శ్రీ మహావిష్ణువు లాంటి అల్లుడికి అప్పచెప్తారంటారు. గంపలో మోసుకొస్తే నిజంగానే మొగుడు అంత ముచ్చటగా చూసుకుంటాడా? మన సాంప్రదాయంగా మామూలుగా అయితే ఈ రోజులో ఇంత కొబ్బరికాయ పెట్టుకుని కొబ్బరి నోటిలో నడిచొస్తున్నారు. అలాగే కొంతమంది రేరుగా సాంప్రదాయం సాంప్రదాయం చెప్పి ఒక పెద్ద తట్ట తీసుకుని తట్టలో కూర్చోబెట్టి మేనమావలు పోసుకొచ్చి అవి దింపుతారు. మేనమావలు చూసుకుంటారు అట్లాగా. ఆ మహాలక్ష్మి లక్ష్మీదేవి అని ఆ లక్ష్మీదేవిని తీసుకెళ్ళి ఆ మా వాళ్ళు మహావిష్ణువు లాంటి పెట్టడితే తగ్గించుకుని ఇవన్నీ కేవలం మనం అనుకునేవి అంతే. మనం ఊహించుకుంటాం, కల్పించుకుంటాం. నేను ఒక సాంప్రదాయంగా కల్పించే మాటలు ఇవన్నీ లేదు, లక్ష్మీదేవి లేదు, మహావిష్ణువు లేదు, ఏమీ లేదు. చక్కగా వాళ్ళకి ముందు వాళ్ళిద్దరికి ఇష్టం అయితే వాళ్ళిద్దరికి మనసులు కలిసినట్లయితే చక్కగా కలిసి ఉంటారు. అందుకే తట్లో మోసుకొచ్చేది మాత్రాన ఆమె లక్ష్మీదేవి అయిపోలేదు, ఇది మహావిష్ణువు కాలేదు, ఏం లేదు. అంచేత అలాంటిది ఏం లేదు, దానివల్ల పిచ్చే ఫలితం లేదు. ఊరికి ఒక సరదా ఆడ ఒక గంపలు కూర్చోబెట్టి మోసుకురావడం అనేది ఆ మేనమామలకు సలహా. మేనమామ మోసుకురావట, మేనమామ మోసుకొచ్చి కూర్చోట చేయాలట, చేస్తే ఈ మహాలక్ష్మి మహాతల్లిని తీసుకెళ్ళి ఆయనకు అప్పచెప్పండి. దానికిను మా ఆయన చక్కగా చూసుకోవడానికి ఏమీ సంబంధం లేదు. ఇది కేవలం సరదా కోసమే, అలానే కేవలం అపోహ మాత్రమే అని కూడా తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఈరోజు మన సెక్స్ సైన్స్ కార్యక్రమంలో లైంగిక విజ్ఞానానికి అలానే అనుమానాలు అపోహలకి చాలా చక్కని పరిష్కారాలు తెలియజేశారు. థ్యాంక్ యూ అండి. నమస్కారం. చూసారు కదండి, మరి ఇది ఇవాళ మన షో. మరి మీకు కూడా ఎటువంటి సమస్యలున్నా మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి drsamaram@hotmail.com. మీరు మా షోను యూట్యూబ్లో సెక్స్ సైన్స్ ద్వారా చూడొచ్చు. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సివిఆర్ హెల్త్. నేను మీ స్వాతి నాయుడు. థ్యాంక్ యూ. నమస్తే.